Hello friends, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియో మంచి యూస్ఫుల్ అవుతుంది ప్రతి హౌస్ వైఫ్ కన్నమాట. సో శనగల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాయంత్రం స్నాక్స్ లెక్క పిల్లలకు మంచి ఫుడ్ అన్నమాట. సో దీన్ని ఇంట్లో ఉండే క్వాలిటీస్ ఏంటి చూద్దాం ఇప్పుడు. పిల్లలకైతే శనగలు మంచి ఫుడ్ అన్నమాట, ఈవినింగ్ స్నాక్స్ లెక్క. సో ఇందులో కాల్షియం, ఐరన్, మినరల్స్ ఉంటాయి. అవి పిల్లల ఎముకలకు మంచి శక్తినిస్తాయన్నమాట. సో తప్పకుండా అందరికీ ఈ ఐటెం అయితే తయారు చేసి ఇవ్వండి. ఇవి తరచూ తీసుకోవడం వల్ల బీపీ కూడాను కంట్రోల్ ఉంటుంది, ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది, ఇంకా షుగర్ పేషెంట్లకు కూడాను మంచి ఫుడ్ అన్నమాట. ఇప్పుడైతే శనగలను ప్రిపేర్ చేసుకునే చూసుకుందాము. మనము ముందు అయితే ఒక మందంగా ఉన్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేయాలి. దాన్ని ఒక 1 మినిట్ వేడి చేసిన తర్వాత కావాల్సినన్ని శనగలు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా చేసినట్లయితే మంచిగా వేగుతాయి, ఇంకా క్రిస్పీగా, ఇంకా టేస్టీగా, సాల్టీగా మంచిగా ఉంటాయి అన్నమాట. సో హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇంకా ఈవినింగ్ టైమ్స్ పిల్లలకు స్నాక్స్ బయట నుండి తెచ్చుకోవడానికి చూస్తారు కదా, సో అవి ఎప్పుడో ప్రిపేర్ చేసి పెట్టినవి ఉంటాయి కాబట్టి అవి నాట్ హెల్దీ అన్నమాట. సో ఇవి ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే మంచి హెల్దీగా ఉంటారు. గెలు ద బెస్ట్ ఫుడ్ అన్నమాట. సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డ్రింక్ అయితే ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. పెద్దలైనా పిల్లలైనా ఏదో ఒకటి లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి కదా, సో దానికోసం ఆరెంజ్ జ్యూస్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే.